ఓకే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఫస్ట్ న్యూస్ మనకి డిఎస్సీదే ఈరోజు కూడా ఎందుకంటే మొన్న మనకు డిఎస్సికి సంబంధించి గవర్నమెంటు అధికారికంగా అధికారులకు వెంటనే మెగా మెగాడిఎస్సీకి ఏర్పాట్లు చేయాలని మరి సీఎం సూచించడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పుడు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ అంటే పాత నోటిఫికేషన్లో మనకు ఐదు వేల ఎనభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది వేకెన్సీస్కి ఇంకా ఇప్పుడు మార్చి వరకు ఏవైతే రిటైర్మెంట్స్ ఉన్నాయో అవి కూడా కలపండి తర్వాత ఎవరైతే మనకి జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ ఇవ్వాల్సి ఉంది ఆ కోర్టు యొక్క జోక్యం వల్ల ఆ ప్రమోషన్స్ కూడా ఆగిపోయాయి ఎందుకంటే వారికి ఎజిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇవ్వాలంటే టెట్ ఉండాలి అని ఎన్సిటి గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి ఒక టెట్ కండక్ట్ చేసి వారికి ప్రమోషన్స్ ఇవ్వడం ద్వారా ఎన్ని వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఎజ్జిటిలు ఖాళీ అవుతున్నాయో అవన్నిటిని కూడా ఈ నోటిఫికేషన్కే మరి కలపాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించడం జరిగింది అలాగనక ఈ పదవంతుల వేకెన్సీస్ కూడా కలిపితే దాదాపు ఇంకా తొమ్మిది వేలు మనకు అదనంగా ఈ డిఎస్సీకి అయితే కలిసే అవకాశాలు ఉన్నాయి సరే ఇందాక మనం పన్నెండు వేలు పదివేలు అని గత రెండు మూడు రోజుల నుంచి మనకు పేపర్లలో వస్తుంది ఆ సంఖ్య కొంచెం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వము ఎన్నికల హామీలో భాగంగా మెగా డిఎస్సి అని ఇచ్చింది కాబట్టి దాదాపు వీలైనన్ని ఎక్కువ ఖాళీలు ప్రతి విలేజ్లో ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి తండాలో కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు నియమించాలనే ఆదేశాలు ఉండడం తోటి ఇప్పుడు అయితే మరి గతంలో ఎక్కడైనా క్లోజ్డ్ స్కూల్స్ ఉంటే వాటిని కూడా ఓపెన్ చేసి అక్కడ ఎన్ని వేకెన్సీస్ మనం ఫిల్ చేయాల్సి ఉందనే డాటా మాత్రము సేకరిస్తున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది వీలైనంత తొందరగా ఎందుకంటే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్కు కనుక ఎన్నికల కోడ్ వస్తే ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఆగిపోయే అవకాశం ఉంది దానికంటే బిఫోరే మ్యాక్సిమం నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఎలాంటి లీగల్ ఇష్యూస్ రాకుండా మరి ఉపాధ్యాయ ఖాళీలను శరవేగంగా చేయడానికి ఫస్ట్ ప్రియారిటీ అయితే డిఎస్సి కే ప్రభుత్వం ఇచ్చినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా దీనికి సంబంధించి మనకి ఇక్కడ డిఎస్సి అన్ని కోణాల్లో ఆలోచించాకే నిర్ణయం అనే మనకి ఇక్కడ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఒక ప్రకటన కనిపిస్తుంది సీఎం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏమాత్రం ఉపాధ్యాయ ఖాళీలు లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం అన్ని కోణాల్లో ఆలోచించాకే నిర్ణీత వ్యవధితో పూర్తయ్యేలా మెగా డిఎస్సి నిర్వహిస్తాం గతంలో గుర్తించిన పోస్టులతో పాటు మరిన్ని పెరిగే అవకాశం ఉండడంతో పాటు ఉపాధ్యాయుల పదోన్నతులను పూర్తి చేసి భర్తీకి ముందడుగు వేస్తాం అనే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ డిఎస్సి నిర్వహణకి అవసరమైనటువంటి కసరత్తు జస్ట్ ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేసి మరి సీఎంకి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే చూస్తుంది కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మరి ఒకసారి సీఎంతో సమావేశమైన తర్వాత ఈ డిఎస్సి ఎప్పుడు కండక్ట్ చేయాలి అనే డేట్స్ మీద కూడా మనకు ఒక స్పష్టత రావడానికి అవకాశం ఉంది ఉపాధ్యాయ పదోన్నదుల కోసము టెట్ కండక్ట్ చేయాల్సి ఉంది కాబట్టి ఒకవేళ ఆ టెట్టు నిర్వహణలో ఏమైనా ఆలస్యం ఉంటే ఈ ప్రక్రియ మొత్తం నిలిచిపోతుంది కాబట్టి మరి ఆ పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను ముందుగానే గుర్తించి వాటిని డిఎస్సీలోకి కలిపేసి నోటిఫికేషన్ ఇష్యూ చేయడము తర్వాత ప్రమోషన్స్ ఇచ్చి మరి ఆ టెట్ కండక్ట్ చేసి ప్రమోషన్స్ ఇవ్వడం అనే ఇంకొక ఆప్షన్ కూడా ఇక్కడ పాఠశాల విద్యాశాఖ దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి వేగంగానే మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా నేను మీకు అందిస్తాను సీఎం మెగా డిఎస్సీ ప్రకటనపై నిరుద్యోగుల హర్షం అని ఇంకొక వార్త మనకి కనిపిస్తుంది మెగా డిఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఎన్నో ఏళ్ళుగా డీఎస్సీ నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన ఉన్నారు ఈ అంశం కూడా ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఓటమి కారణమైందనే ప్రచారం కూడా ఉంది అంతేకాకుండా అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సి నిర్వహిస్తామని కాంగ్రెస్ ఒక హామీ ఇచ్చింది దీంతో నిరుద్యోగులు ఆ పార్టీకి అయితే మరి సపోర్ట్ చేశారని మనకి ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది డిఎస్సికి అన్ని కేటగిరీల వారికి వయో వయోపరిమితి పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నట్టు కూడా మనకు దిశలో ఒక న్యూస్ కనిపిస్తుంది సో ఇది మనకు డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మరి ఇంకా తాజాగా ఏమైనా ఉంటే తప్పకుండా మీకు అందిస్తాను